हेलो अंडी, वेलकम बैक टू केवीस क्रिएटिव कॉर्नर। एला उन्नारु अंदरु? हेलो अंडी, इवाल नेनु ना मोनेटाइजेशन अनेदी एला कंप्लीट अयिंदी, नेक्स्ट यूट्यूब चैनल अनेदी इप्पुडु स्टार्ट चेसानु अनेसि मीतो शेर चेसुकोबोतुन्नानंडी। मीरु एवरैना ना चैनल नि फस्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दंडी। బేసిక్గా నాకు స్టడీస్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదండి, ఏదో ఒక వర్క్ చేసేదాన్ని। హాలిడేస్ వచ్చినప్పుడు కూడా నేను మగ్గం వర్క్ నేర్చుకున్నాను, నెక్స్ట్ ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని, ఖాళీగా అయితే ఉండేదాన్ని కాదు। సో అలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఉండే, 1 ఇయర్ ఖాళీగా ఉన్నాను। సో చాలా బోర్ అనిపించింది, నెక్స్ట్ ఖాళీగా ఉండలేదు। మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ స్టార్ట్ చేస్తుంటే నేను కూడా జాయిన్ అయిపోయానండి। సో 3 మెంబర్స్ పార్ట్నర్స్ అన్నమాట, స్కూల్ అనేది స్టార్ట్ చేశాను। స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి। నెక్స్ట్ ఇప్పుడు లాక్డౌన్ వచ్చేసింది కదా, తినేసాను, చాలా బోర్గా ఉంటుంది కదా, సో ఎలా ఎలా అనేసి అనుకున్నాను। అనుకున్న తర్వాత సరే ఇది ఒక థాట్ వచ్చిందన్నమాట, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనేసి। సరే ఫైన్ అనేసి మా హస్బెండ్ అడిగాను, మా ఆయనకి నచ్చదన్నమాట, అస్సలు స్కూల్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు కూడా అదే అన్నారు, అవసరం లేదు ఇంట్లో ఉండు అనేసి। లేదు చేస్తాను, నేను ఖాళీగా ఉండలేను అనేసి చెప్పాను। సరే అనేసి ఆయన సరే నీ ఇష్టం అన్నారు। సరే అనేసి నెక్స్ట్ డే నుంచి 15 డేస్ అండి, దాదాపు 15 డేస్ నేను ఎలా ఎడిట్ చేయాలి అనేసి 15 డేస్ చెక్ చేశాను। నైట్ 1:30 కూడా అయ్యేదండి, చాలా కష్టపడ్డాను అన్నమాట, అంటే ఎలా ఎడిట్ చేయాలి అనేసి 15 డేస్ తర్వాత ఓకే ఫైన్ కొంచెం అర్థమైనట్టే అనిపించింది। సరే స్టార్ట్ చేస్తే కానీ మనకు తెలియదు కదా పూర్తిగా అనేసి స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను। కానీ మా ఫ్రెండ్స్ని అడిగాను అన్నమాట, ఎవరన్నా మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు తెలుసా అనేసి అడిగితే వీణ అని చెప్పాను కదా, మా పార్ట్నర్, స్కూల్ పార్ట్నర్, సో తను చెప్పారనమాట ఇలా ఉన్నారు, వాళ్ళ అక్క ఫ్రెండ్ అనమాట తను, సరే ఉన్నారు చెప్తాను అనేసి చెప్పి తన నెంబర్ ఇచ్చారు। సరే అని నేను తనకి కాల్ చేసి అడిగాను అనమాట, ప్రత్యూస్ ఫుడ్ అండి తన ఛానల్ నేము, చాలా బాగా హెల్ప్ చేశారండి నాకు రియల్లీ। మా ప్రతిదీ ఫస్ట్లో చాలా టెన్షన్ ఉండేది నాకు, అప్లోడ్ చేయాలి అన్నా ఎలా అప్లోడ్ చేయాలి, ఏ వీడియోస్ పెట్టాలి అనేసి తన దగ్గర చాలా సజెషన్స్ తీసుకున్నాను నేను। స్పెషల్గా తనకి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అక్క, తన వీడియోస్ కూడా చాలా బాగుంటాయండి, మీరు ఒకసారి చెక్ చేయండి ప్రత్యూస్ ఫుడ్ తన ఛానల్। నెక్స్ట్ ఏం లేదు స్టార్ట్ చెయ్యి అని చెప్పారు, సరే అనేసి నాకు కొంచెం సెంటిమెంట్స్ అనమాట। సో 3rd అనేది ఏకాదశి ఉండే, ఏకాదశి రోజు స్టార్ట్ చేశానండి ఛానల్, మా ఆయన క్రియేట్ చేయించారు, సో 3rd క్రియేట్ చేశాను ఛానల్। క్రియేట్ చేసిన తర్వాత అప్లోడ్ చేశాను, అప్లోడ్ చేసి మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మా అక్క వాళ్ళకి, అందరికీ, మా అత్తయ్యకి కూడా సెండ్ చేశాను, చేసి ఫ్రెండ్స్కి చెప్పండి అంటే వాళ్ళు కూడా చెప్పారండి, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు। సో అలా 3 డేస్కి 83 సబ్స్ అనేవి వచ్చాయి, ఇంకా అంతే అండి, రాలేదు 1 వీక్, 1 సబ్ కూడా ఇంక్రీజ్ అవ్వలేదు, చాలా ఫీల్ అయ్యాను అనమాట, ఏంటి మనకు తెలిసిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరా అనేసి। మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తూ ఉండేవి, సర్లే వస్తాయి 1 ఇయర్ టైం ఉంది కదా అనేసి అనుకున్నాను। అనుకున్న తర్వాత మా అక్క అనేది ఏదైనా డిఫరెంట్గా థింక్ చేసి అప్లోడ్ చెయ్యి, రోజు ఇలా కుకింగ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అనేసి, సరే అనేసి నేను మ్యాక్రేమ్ థ్రెడ్ ఉంటుంది కదా, సో దాంతో వాల్ హ్యాంగింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి ఒక వీడియో తీశానండి, వీడియో తీసి అప్లోడ్ చేశాను అనమాట। దానికి ఆ వీడియోకి నాకు చాలా బాగా వ్యూస్, సబ్స్, వాచ్ అవర్స్ రావడం జరిగిందండి, ఫస్ట్ సబ్స్ కంప్లీట్ అయిపోయాయి, సరే వాచ్ అవర్ రావాలి కదా అనేసి రోజు 3 o'clockకి అలా 2:30కి అలా చెక్ చేసుకునేదాన్ని। చెక్ చేసుకున్న తర్వాత జూలై 23rd అండి, వెన్స్డే 22nd అనుకుంటా, 22nd జూలై 22nd వెన్స్డే టిక్ మార్క్ వచ్చిందండి, మీరు అప్లై చేసుకోవచ్చు, అప్లై నో అనేసి వచ్చింది, ఓకే ఫైన్ అనేసి అప్లై చేశాను మోనటైజేషన్కి। అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డాలర్ సింబల్ దగ్గర మోనటైజేషన్ అనేసి ఉంటుంది కదండి, అక్కడ వైట్ స్టూడియోలో అక్కడ ఫస్ట్ అప్లైన అనేసి ప్రెస్ చేశాను అనమాట। అక్కడ ఫస్ట్ స్టెప్ 3 స్టెప్స్ ఉంటాయండి, 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనము యూట్యూబ్ టర్మ్స్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి, సో యాక్సెప్ట్ చేశాను,
అది ఫస్ట్ స్టెప్ డన్ అని వచ్చిందండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే గూగుల్ యాడ్సెన్స్ని అకౌంట్ ఉందా అనేసి అడిగారు. సో అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు అనుకున్నాను అరే ఎవరినన్నా అడిగినా బాగుండేమో, వన్ డే వేస్ట్ అవుతుందేమో అనేసి అనుకున్నాను, ఫీల్ అయ్యాను కొంచెం. మా ఫ్రెండ్స్ని అడిగితే లేదు వన్ డేలో వస్తుంది నో ప్రాబ్లం అనేసి అన్నారు. సో ఓకే ఫైన్ అనేసి అనుకున్నాను. ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది. సో ఇన్ ప్రోగ్రెస్ వస్తే సరే ప్రాసెస్లో ఉందేమో, థర్డ్ స్టెప్ కూడా నాట్ స్టార్టెడ్ అని వచ్చిందండి. సరే థర్డ్ స్టెప్ నాట్ స్టార్టెడ్ అని ఉంది కదా అనేసి 11:30 నైట్ 11:30 వరకు చెక్ చేస్తూ ఉండేదాన్ని. చెక్ చేశాను వెన్స్డే నైట్, రాలేదన్నమాట మెయిల్. సరేలే అనేసి మళ్ళీ మార్నింగ్ లేచి థర్స్డే మార్నింగ్ అనమాట నిన్న చెక్ చేశాను. 8:00కి సెకండ్ స్టెప్ డన్ అనేసి వచ్చిందండి. ఏంటి యాడ్సెన్స్. థర్డ్ స్టెప్ వచ్చి ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. సరే రివ్యూకి వెళ్ళింది ఛానల్, రిటర్న్ మాత్రం రావద్దు, 1 మంత్ అయినా నో ప్రాబ్లం అనేసి అనుకున్నాను. బై గాడ్ గ్రేస్ అండి నాకు మార్నింగ్ 11:22కు మెయిల్ వచ్చింది. 8:00కి చెక్ చేశాను రాలేదు. నెక్స్ట్ 10:00కి కూడా చెక్ చేశాను, 10:30 11:15 కూడా చెక్ చేశానండి, రాలేదన్నమాట మెయిల్. సరేలే ఇలా చెక్ చేస్తూ ఉంటే ఊరికే ఫీల్ అవుతూ ఉంటామో ఎందుకు అనేసి కామైపోయాను. నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేసి 1:45కి ఒకసారి మెయిల్ చెక్ చేద్దాము అనేసి మెయిల్ చెక్ చేశానండి. 1:45కి చేస్తే 11:22కు మెయిల్ వచ్చింది. కంగ్రాట్స్ వచ్చింది, అరే వావ్ అనేసి అనుకున్నాను. అనుకొని అప్లై మాన్ యాడ్స్కి. సరే వీడియో ఇది అయిపోయింది కదా అంతా అనేసి, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, మానిటైజేషన్ అయిపోయింది అనేసి నెక్స్ట్ వీడియోస్ అన్నిటికీ యాడ్స్ అనేది మనము క్రియేట్ ఇవ్వాలి కదా. సో అది మా ఫ్రెండ్ని అడిగాను, ఎలా అంటే చెప్పారనమాట ఇద్దరు. సో సరే అనేసి యాడ్స్ అన్నీ ఇచ్చేసాను. వీడియోస్ 33 వీడియోస్ ఉండే, 33 వీడియోస్కి 82 డేస్లో కంప్లీట్ అవుతుంది మానిటైజేషన్ అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేయడము, ఛానల్ క్రియేట్ చేయడము యూట్యూబ్లో ఇలా జరిగిందండి. అది మీతో షేర్ ఇది అండి. ఎస్పెషల్లీ మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారండి వీడియోస్ తీయడానికి, ఛానల్ ఆయనే క్రియేట్ చేయించారు. సో స్పెషల్లీ మా హస్బెండ్కి అండ్ ప్రతూస్ ఫుడ్ అనేసి చెప్పాను కదా ఆ అక్కకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.